సిటీలో మనమే పర్ఫెక్ట్ గా చేసేది. అమౌంట్ కూడా కరెక్ట్ గా వస్తది. అడుగు బయట ఉన్నాడే ఆ చెత్త మొహంగాడు. ఓవర్ కమిషన్ మన బిజినెస్ కి పనికి రాడు. ఆ నువ్వు వెళ్ళేటప్పుడు నా నంబర్ తీసుకోపో. వాడు ఒట్టి అవలగాడు. ఏదున్నా డైరెక్ట్ గా మనమే డీల్ చేసుకుందాం. ఆ అరే నక్క, ఇదే మన ఫ్యాక్టరీ. సిటీలో కొట్టేసే 80% గోల్డ్ ఇక్కడికే వచ్చేది. దాన్ని మెల్ట్ చేసి బిస్కెట్ గా మార్చి అమ్మేస్తాం. దాన్ని ఖరీదు చేసి జ్యువెలరీగా మార్చి షాపులో పెట్టి మళ్ళీ అమ్ముతారు. గాంధీకే మనకేం తక్లీఫ్ రాదు. బిందాస్ గా బిజినెస్ చేయొచ్చు. అరే ఓ డబ్బా మొహం, ఇది పట్టుకొని చెక్ చేసి ఫోన్ కొట్టు. బంగారం, నువ్వు సింగపూర్ వెళ్దాం ఉన్నావు కదా, ఈ మావ అదే పనిలో ఉన్నారా? ఇంకో 2 రోజుల్లో బయలుదేరదాం. ఇలాంటి విషయాలు ఎవడైనా పడాలతో చెప్తారేంటి? ఏదో ఒకటి సరి చెప్పి అడ్జస్ట్ చేసుకుని పోవడమే. మీ వల్ల ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయి ఉంటారు? మీ వల్ల ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయి ఉంటారు? ఇగో ఏజెంటు, ఇట్లా చూడవా ఆ నక్క ముఖం. ఆడోళ్ళు కీడోళ్ళు అంటూ సెంటిమెంట్ మాట్లాడుతున్నా. తమ్మి, అమ్మాయిలు 2 పనులకే, ఒకటి కంటానికి ఇంకొకటి నీకే. అరే పాగల్, అరే ఓ డబ్బా మొహం, చెక్ చేసినావా? Hey! ఇదా 2 రోజుల ముందు గుణమంచులు తెచ్చిచ్చారు. చైన్ తీసి పడేసి బాగుందని మెడలో వేసుకున్నా. రే ఏంట్రా అమ్మరా, రే అక్కడున్నాయాడు ఎక్కడుంటాడో తెలుసు? అదంతా నాకు తెలీదు. అక్కడ ఉన్నారే వాళ్ళని అడుగు. రే తమ్ముడు, నువ్వు వెళ్ళిపోరా ఇక్కడి నుంచి.